తెలంగాణ నుంచి యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలు చేపట్టారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం వైఖరిని నిరసిస్తూ గత 2 రోజులుగా టిఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్త నిరసనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టిఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాల్లో రైతు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సిరిసిల్లలో కేంద్రంలో టిఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొనగా సిద్దిపేట ఆర్టీఓ కార్యాలయం ఎదుట మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. తెలంగాణ వ్యాప్తంగా రైతుల మద్దతుతో జరిగిన ఈ నిరసనల్లో టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఆనాడు సిలిండర్ ఎంతుండే ఈరోజు ఎంతుందో మీకు తెలుసు. ఒకటే ఒక మాటలు చెప్పాలంటే సిలిండర్ వెయ్యయింది, మళ్ళీ కట్టెలే పోయింది మన దిక్కు. అంత తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఈరోజు ఆ పరిస్థితి తెచ్చింది మోడీ గారు. కానీ ఇదే మోడీ గారు ఆనాడు ఏమన్నాడో ఒకసారి దయచేసి మీరు చూడాలి. ఇదే మోడీ గారి మంత్రివర్గంలోని మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఏమేమి మాటలు మాట్లాడినరో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఎక్కడున్నారో మా వాళ్ళు ఇక్కడ బటన్లు. ప్రతి ఇంటి మీద మన కార్యకర్తలే కాదు, మీ ఊర్లో పొద్దున్నే బయలుదేరి డప్పు కొట్టుతూ ఊరంతా తిరిగి ఇంటింటి మీద నల్ల జెండా ఎగరేయాలి. ఢిల్లీకి తెలిసి వచ్చేటట్టు మన నిరసన తెలపాలి. జెండా ఎందుకు ఎగరేస్తున్నాం? కేంద్ర ప్రభుత్వాన్ని వడ్లు కొనమని ఎగరేస్తున్నాం. మన నిరసనను ప్రజాస్వామ్య పద్ధతిలో మనం తెలియజేస్తున్నాం.